హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు క్రిస్పీ క్రిస్పీ గారెలు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగానే 5 అవర్స్ ముందే నేను మినపప్పు అనేది నానబెట్టుకుని ఉంచుకున్నానండి. నేనైతే మినపగుళ్ళు యూస్ చేస్తున్నాను, మీరైతే మినపప్పు కూడా వేసుకోవచ్చు. అసలు వాటర్ అది లేకుండా చక్కగా పప్పు అనేది గ్రైండర్లో వేసుకుని అంచులమ్మట కొంచెం వాటర్ వేసుకుని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రుబ్బుకొని తీసేసుకోవాలి. బౌల్లోకి షిఫ్ట్ చేశానండి గిన్నెలో. ఇప్పుడు జీలకర్ర, సాల్ట్ మాత్రమే వేస్తున్నాను నేను, ఇంకా తినీ సోడా ఏం వేయట్లేదు. అవసరం ఏం లేదండి ఈ విధంగా రుబ్బుకుంటే. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయినాక ఈ విధంగా గారెలు అనేది వేసేసుకోవాలి. వేసుకున్నాక మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. పెద్ద మంట పెట్టేస్తే లోపల పచ్చిగా ఉంటుంది, ఉడకదు, పైన ఫ్రై అయిపోతుంది. చూసుకుని జాగ్రత్తగా అనేది ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలు చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయండి. అసలు ఆయిల్ అనేది పీల్చుకోదు, అసలు తినే సోడా కానీ ఏమి వేయట్లేదు కదా. మనం హెల్త్ కూడా చాలా మంచిదే. ఇదిగోండి, ఒక వాయ అయింది, అయిపోయింది. నేనైతే ఇంకొక వాయ వేసుకుంటున్నాను చూడండి. సిమ్లో మీడియంలో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి గారెలు వేసుకోండి, చేతికి ఆవిరి తగిలేస్తుంది లేదంటే. ఈ విధంగా గారెలు వేసుకుని టన్నల్ చేసుకోవాలి టూ సైడ్స్. బబుల్స్ అనేది తగ్గిపోయినాక గారెలు అనేది ఫ్రై అయిపోయినట్టే. మనం పెత్తమంట అయితే పెట్టకూడదండి, మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయినాయి గారెలు, నేనైతే ప్లేట్లోకి తీసేసుకున్నాను, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదిగోండి వేడి వేడి గారెలు, క్రిస్పీ క్రిస్పీ హెల్దీగా రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.